పాక్ లో జరుగుతున్న దాడులను డైవర్ట్ చేస్తున్న సర్కార్ ప్రపంచ దేశాల కన్ను పాక్ పై పడకుండా సొంత దేశంలోనూ దాడులకు పాక్ ప్రభుత్వ ప్లాన్ చింతచచ్చినా పులుపు చావని దాయాది అల్లకల్లోలంలోనూ భారత్ పై కోట్రలు జీ ట్వంటీ లక్ష్యంగా భారత్పై దాడులకు పాక్ వ్యూహం పాక్ కు గట్టిగానే బుద్ధి చెప్పిన భారత బిఎస్ఎఫ్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో ఇప్పుడు ప్రభుత్వంలోని వివిధ వర్గాల వారు ఒకరిపై ఒకరు పగలతో రగిలిపోతున్న పరిస్థితి ఏర్పడింది పాక్లో ఉన్న పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు ప్రభుత్వంలోని వారే కుట్రలు పన్నుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పటికే అక్కడి ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్కు రగులుతున్న మంట ఓవైపు ఆర్మీకి ఇమ్రాన్ ఖాన్ మధ్య జరుగుతున్న ద్వేషం మరోవైపు వీటిని కావాలనే ప్రపంచ దేశాల దృష్టిని మరల్చటానికి ఈ గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇమ్రాన్ ఖాన్ సొంత పార్టీ అయిన తెహ్రిక్ ఈ ఇన్సాఫ్లోనూ ఇలాంటి అంతర్గత గొడవలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది వీటన్నిటికంటే న్యాయస్థానానికి ప్రభుత్వానికి మధ్య కూడా సంబంధాలు చెడిపోయినట్టు పాక్లో రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి ఇలా అన్ని రకాల గొడవలతో పాకిస్తాన్ ఇప్పుడు ఒక అగ్నిగుండంలా రగిలిపోతోంది దీంతో అంతర్జాతీయంగా అగ్రదేశాలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఐరాసా ఇప్పటికే హెచ్చరించింది కూడా నిధుల కోసం ఐఎంఎఫ్ ను ఆశ్రయిస్తే ఛేదరించుకుంది దేశంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై అంతర్జాతీయంగా వేరే దేశాల దృష్టి పడకుండా గొడవలను డైవర్ట్ చేయటానికి పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది వీటన్నిటి మధ్యలో ఉగ్రవాదుల వైపు చూడకుండా నిధులపై ఫోకస్ పెట్టడంతో ఉగ్రవాదులు తెహరిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ జీహాదీ వాళ్లతోనూ జట్టుకట్టి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు అక్కడి నిఘా వర్గాలు వెల్లడించాయి ఈ టెర్రిస్టు బ్యాచ్ను ఇండియా వైపు మళ్లించి వాళ్లకి ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తుంది పాకిస్తాన్ గవర్నమెంట్ ట్వంటీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి పాకిస్తాన్ కశ్మీర్ నే టార్గెట్ చేసింది అదే ప్రయత్నంలో పలుమార్లు చొరబాట్లకు కూడా పాల్పడింది పూంచ్ సెక్టార్లో ముగ్గురు చొరబాటుదారులని అరెస్టు కూడా చేశారు సాంబా సెక్టార్లో అక్రమంగా చొరబడ్డవాళ్లని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు దగ్గర వంద కిలోల ఐఈడీ బాంబులు లభ్యమయ్యాయని తెలుస్తోంది అయితే పాకిస్తాన్ ఇదంతా ఎందుకు చేస్తోందంటే త్వరలోనే జరగబోయే ట్వంటీ సదస్సును నిర్వీర్యం చేయాలని ప్రపంచ దేశాల ముందు భారత్ను దోషిగా నిలబెట్టాలని ఈ ప్రయత్నంలో పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడుతుందో అని కూడా భయపడుతోంది చింత చచ్చినా పులుపు చావదన్నట్టు ఓవైపు దేశం అతలాకుతలం అవుతున్నా భారత్పై కుట్రలు పన్నటం మాత్రం పాకిస్తాన్ ఆపటం లేదు